Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. పెద్దలు వచ్చి ఎగిరేదాకా గూట్లో పిల్లలకి మనమే ఆధారం. పిల్లల్ని వదిలి మేతకొచ్చేసాం. ఈలోగా మన పిల్లల్ని ఏ గెడ్డ తన్నుకుపోతుందో. మనం తిరిగి బిడ్డల దగ్గరికి వెళ్లేలోగా ఏ వేటగాడి గురికి బలవుతామోనని ప్రతిరోజు భయం భయంగా ఉంటుంది. ఏ ఉచ్చులోనూ చిక్కుకోకుండా మనల్ని కాపాడేవాడు. పిలిస్తే పలుకుతానని చెప్పానుగా. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం ఓంకారం. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతామమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 ఓంకారం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు. ఊపిరిపోయిన బూడిద మిగులని బూది నీలలో పంచావు. చిటికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు. పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు. సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం ఓంకారం ఓంకారం. నీ పారం భక్తిగా కొలిచిన కరుణిస్తానని ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు. సృష్టి స్థితి లయకర్తవు నీవై శ్రద్ధా సహన ప్రవక్తవు నీవై. సత్యం ధర్మం నేర్పావు శాంతి స్థాపన చేశావు. సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం ఓంకారం ఓంకారం. దేవారం శరణం శరణం యేసు శరణం 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 అల్లా శరణం. శరణం శరణం నానక్ శరణం 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 సాయి శరణం. శరణం శరణం నానక్ శరణం 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 సాయి శరణం. శరణం శరణం యేసు శరణం 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 సాయి శరణం. శరణం 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 సాయి శరణం. శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం.
సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం శివరామకృష్ణమారుచ్చాది రూపాయ నమః. ఓం గోదావరి తడచండే వాసినే నమః. ఓం భక్తోదయాయ నమః. ఓం వీడికేదో పని ఉంటుంది, అందుకని భక్తులు తొందర పెడుతున్నాడు. దేవుడికి భక్తుడికి మధ్య ఈ పూజారిని ఎందుకు పెట్టావయ్యా? స్వామి, మా అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. కోటిన్నర రూపాయల కట్నంతో అయిన వాళ్ళ సంబంధం రెడీగా ఉంది. నువ్వు ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసి ఈ ఇంటర్నల్ మ్యారేజ్ జరిపిస్తే పెళ్లి రోజే నీ గుడికి రంగులు వేయిస్తా స్వామి. చూసావా బాబా, ఒప్పందంలోనే వంకర పెట్టాడు. పెళ్లి రోజునే గుడికి రంగులు వేయిస్తాడంట. పెళ్లి జరగకపోతే నీ గుడికి రంగులు లేవయ్యో. బాబా, అప్పులు చక్రవడ్డీతో పెరిగిపోతున్నాయి. ఎంత కష్టపడ్డా ఫలితం చేతికి రావడం లేదు. లాటరీ అదృష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అందుకని అసం బంపర్ లాటరీ 20 లక్షలు, కర్ణాటక లక్కీ లాటరీ 1 కోటి రూపాయలు, తమిళనాడు మహాలక్ష్మి లాటరీ 2 కోట్ల టికెట్టు కొన్నాను. ఇందులో ఏదో ఒకటి తగిలేలా చేయి బాబా. ఏ తగిలినా 1 వంతు నాది, 9 వంతులు నీది. 9 వంతులంట చూసుకో బాబా, లాటరీ దర్శన. బాబా, నా కోరికలన్నీ లిస్ట్ రాసి తీసుకొచ్చాను. మా పెద్దమ్మాయికి కానీ కట్నం లేకుండా పెళ్ళైపోవాలి. 2 అమ్మాయి ఫారెన్లో సెటిల్ అవ్వాలి. మా పెద్దబ్బాయి ఐఏఎస్ పాస్ అవ్వాలి. నేను కనీసం 2 ఇళ్ళైనా కట్టాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండాలి. అబ్బో, ఇవన్నీ వీడి కోరికలేనా? లేకపోతే దేశంలో ఉన్న వాళ్ళ అందరి కోరికలా? నోటితో చెప్తే దవడ నొప్పిడుతుందని రాసి దండలా వేశాడు. నువ్వు అలా ఓపిక్గా వింటుంటే వాళ్ళు అలా తిరిగి లేకుండా కోరుతూనే ఉంటారు. రావయ్యా బాబా, రావయ్యా రా. కొలువై దేవుడు ఒకడే అన్నావు. అయోధ్య ద్వారక పండరీపురం మక్క నజరత్ గురుద్వారం, క్షేత్రాలన్నీ ఒకటన్నావు, మానవులంతా ఒకటన్నావు. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం అల్లా శరణం. బాబా, మా ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయి 5 సంవత్సరాలయ్యింది. నువ్వంటే ఆయనకు నమ్మకం లేదు, నువ్వే దిక్కని నమ్మిందని నేను. ఇది మా మధ్య వాదనై ఘర్షణై ఈ దేశమే విడిచి వెళ్ళిపోయారు. బాబా, నిన్ను నా మనసులోనే ఉంచుకుని ఆయన మనసును నేను బాధ పెట్టకుండా ఉండాల్సింది. సచ్చిదానంద సద్గురు, ఆయన నా ముందుకు రప్పిస్తే క్షమించమని అడగాలి. నా మనసులో ఉన్న ఆ ఒక్క చింత తీరితే చాలు. ఏంటంత నెమ్మదిగా నడుస్తావు? అడుగుల్లో అడుగులు వేసుకోండి బాబా. పిచ్చోడు కూర్చో. చూసావా బాబా, వాళ్ళంత స్వార్థపరులో చూసావా? వాళ్ళ గొంతెమ్మ కోరికలు వింటుంటే భగవంతుడు ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్టు కనిపిస్తున్నాడే తప్ప భక్తి కనిపించడం లేదు. వాళ్ళ మధ్య నీ పాదాలు నడిచొస్తున్నా అంతా పాలరాతి బొమ్మ వైపే చూస్తున్నా తప్ప నేను పట్టించుకోవట్లేదు. కళ్ళున్న గుడ్డివాళ్ళు వాళ్ళు వాళ్ళ గుండెల్ని రాయిగా చేసుకుని నన్ను రాయిగా మార్చేశారు. అందుకే వాళ్ళలో ఉన్న నన్ను చూసుకోలేకపోతున్నారు. నీకు తెలీదు, నువ్వు నా నానా అంశంలో పుట్టావు. అందుకే నీ గుండెలో వెలుగుతున్న నానా జ్యోతి వెలుగులో నన్ను చూసుకోగలుగుతున్నావు. వాళ్ళు వాళ్ళ గుండెల్లోని వెలిగించిన ఆ జ్యోతి కాంతుల్లో నన్ను చూసుకోగలిగితే వాళ్ళకి కనిపిస్తాను. మనసులో చీకటి కోరికలు అడ్డుపడుతుంటే నీ జ్యోతి ఎలా కనపడుతుంది బాబా? ఎంతటి చీకటినైనా కాంతిమయం చేసేది ప్రేమ. ప్రేమే నేను, నేనే ప్రేమ. ప్రతి ప్రాణిలోనూ నేనున్నాను. అందుకే సాటి మనిషిని తోటి మనసును ప్రేమించేవాళ్లే నా నిజమైన భక్తులు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష మనుషుల్లో డబ్బు మీద ఆశ పెరిగి కృషి మీద నమ్మకం తగ్గిపోతుంది. తన కృషి మీద తనకు నమ్మకం కలిగేలా చేయి బాబా. సుబ్రహ్మణ్య మాస్టర్ గారు అమ్మాయికి కట్నం ఇచ్చుకోలేక పెళ్ళవటం లేదు. కట్నం కోసం కాక అమ్మాయిని నచ్చి చేసుకునే అబ్బాయిని చూడు బాబా. గుజరాత్ లో మతకొళ్ళలాలతో మనుషులు చచ్చిపోతున్నారు. అంతా ప్రశాంతంగా ఉండేలా చూడు బాబా. అనంతరాజ్ బాబాయికి బైపాస్ సర్జరీ చేస్తున్నారు చిన్నపిల్లలు. కుటుంబం అంతా అతని మీద ఆధారపడింది. అంతా సవ్యంగా ఎలా చూడు తండ్రి. బాబా, నీ భక్తుల్లో నిజమైన భక్తురాలంటే ఆ అమ్మాయే. ఎప్పుడు తన గురించి కోరుకోదు. చుట్టుపక్కల వాళ్ళ కష్టాలన్నీ మోసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటుంది. పిచ్చి భక్తురాలు. నానా, నీకు చాలా మహిమలున్నట్టున్నాయే. శాంతి అక్కడెక్కడో ప్రార్థిస్తుంటే
నీకెలా వినిపించింది? వినపడక్కర్లేదు బాబా, వాళ్ళ పెదాల కదలికలు బట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో నాకు అర్థమైపోతూ ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి చూస్తుంది అదే కదా. చిన్నపిల్లలు అలా కదులుతావండి బాబా, కదలకు. ఆ దిష్టి, ఈ దిష్టి, నర దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, దొంగ భక్తుల దిష్టి, చివరికి నా దిష్టి, అన్ని దిష్టిలు, మొత్తం దిష్టి అనేది పూర్తిగా పోవాలి. నీకున్న దిష్టికి ఇవేమిటి బాబా, పెద్ద హిమాలయాలే పగిలిపోతుంటాయి. అవును బాబా, నిజం. ఇవాళ బాబాతో నా గురించి ఏమైనా చెప్పారా? ఇంతవరకు నీ గురించే బాబాతో చెబుతున్నాను కదా బాబా. ఏ జన్మ పుణ్యమో గాని నీ కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి. మాకెవరికీ కనపడని బాబా నీకు కనపడుతున్నాడు. అంటే బాబా నాకు కనపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావు కదా? నీ కనపడుతున్న బాబా నీ కళ్ళల్లో నాకు కనబడుతున్నాడు. నానాజీ, శాంతి చదువు పూర్తవగానే మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయమని బాబాకి చెప్పండి. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.